తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టార్గెట్గా వైసీపీలో వైల్డ్ రాజకీయం నడుస్తోంది. ఆమెని ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి చేయడమే కాదు, పెద్ద ఎత్తున ఆడియో టేపులు అంటూ కొన్ని విడుదల కూడా చేస్తున్నారు. అవి కూడా వ్యూహాత్మకంగా ఉంటున్నాయి. ఓసారి పేకాట ఆడిద్దామనేటువంటి ఆడియో టేప్ను విడుదల చేశారు. మరోసారి పెద్ద ఎత్తున డబ్బులు సంపాద్యము అనే ప్లాన్తో ఆడియో విడుదల చేశారు. ఈసారి ఏకంగా రెడ్డి సామాజిక వర్గాన్ని నానా మాటలు అంటున్న ఆడియోని విడుదల చేశారు. వీటిని విడుదల చేస్తున్నది పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి సందీప్ అనేటువంటి ఎస్సీ నేత. ఆ మాటలు ఎమ్మెల్యే తనతో మాట్లాడారా లేకపోతే వేరెవరైనా ఆ టేపులు తనకి ఇస్తున్నారా అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఉండవల్లి శ్రీదేవి ఆ మాటలు సందీప్తోనే మాట్లాడుంటే ఆయన అత్యంత సన్నిహిత అనుచరుడుగా భావించాల్సి ఉంటుంది. మరి అంత సన్నిహితుడు ఎందుకు శత్రువుగా మాట్లాడానన్నది మారిపోయాడు అనేది కూడా కీలక అంశమే. వైసీపీలో నేతలంతా మీడియాతో మాట్లాడేది ఒకటి, అది పార్టీ ఆఫీస్కి సంబంధించి స్క్రిప్ట్ వస్తుందంటూ టీడీపీ ఎప్పుడు ఎద్దేవా చేస్తుంది. బయట పిచ్చాపాటిగా మాట్లాడుకునేది మరొకటి ఉంటుందంటూ ఎద్దేవా చేస్తుంటారు. ఇది భిన్నంగా ఉంది. ఫోన్లలో వాస్తవాలు మాట్లాడుకుంటారనే వారు కూడా ఉన్నారు. సాధారణంగా అందరూ ఒకటే కాబట్టి ఫోన్ రికార్డులు లాంటివి పెట్టుకోరు. శ్రీదేవితో మంచిగా ఉన్న సమయంలో ఆ మాటలు మాట్లాడుంటారు కాబట్టి రికార్డ్ చేసుకోవాలనే ప్లాన్ కూడా ఎవరికి ఉండదు. మరి టేపులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఆసక్తికరం. ఇదే వైసీపీలో ఇప్పుడు కలకలం రేకెత్తిస్తుంది. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడేటువంటి మాటలన్నీ దాదాపు ప్రతి ఎమ్మెల్యే ఏదో ఒక సందర్భంలో మాట్లాడే ఉంటారని ఆ పార్టీ నేతల యొక్క అభిప్రాయం అని కూడా తెలుస్తుంది. కానీ ఎలా బయటకు వచ్చిందనేది ఆసక్తికరం. ఇటీవల కాలంలో ఒక ఎంపీతో, తాజాగా టీడీపీ నుంచి వైసీపీలోకి చేరినటువంటి ఒక ఎమ్మెల్సీతో కూడా తాడికొండలో జోరు రాజకీయం నడుస్తోందనే చర్చ నడుస్తుంది. వారి రాజకీయానికి ఉండవల్లి శ్రీదేవి చెక్ పెట్టినందుకే హైకమాండ్లోని కొంతమంది పెద్దలు సహకరిస్తున్నారని, ఈ టేపులు వారి వద్ద నుంచే వస్తున్నాయనేటువంటి అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. ఉండవల్లి శ్రీదేవి మాత్రం అది తన వాయిసే కాదని, దాన్ని మార్ఫ్ చేసి రకరకాల చోట్ల ఎడిట్ చేసి ఇలా రిలీజ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.